దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సజీవ వాహిని ఫాలోవర్స్ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభమును తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఇంట్లో ప్రతి స్థలంలో ఇష్టమైన వారు ఒకరు ఉంటారు. ఏదైనా వంటకం చేసినా ఏదైనా కొనినా వారి కోసం ప్రత్యేకంగా దాచిపెట్టి ఇస్తారు. వారి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే వారు తప్పు చేసినా అదేదో గొప్ప పని చేసినట్లు మాట్లాడతారు. అదే ప్రేమలో ఉండే స్వార్థం. దీనివలన అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య గొడవలు జరుగుతుంటాయి. నీకు వాడంటేనే ఎక్కువ ఇష్టమని, నేనంటే ఇష్టం లేదని తల్లిదండ్రులతో వాదనలు జరుగుతుంటాయి. కొన్ని బంధాలు స్నేహాలు ఈ స్వార్థ ప్రేమ మూలంగా విడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. లోకంలో అన్ని వస్తువులు కల్తీ అయిపోయినట్లు ప్రేమ కూడా కల్తీ అయిపోయింది. ఎంతగా కల్తీ అయిపోయిందంటే ఉప్పులో ఉప్పు లేదు, ప్రేమలో ప్రేమ లేదు, పేరు మాత్రం మిగిలింది. ఇంతకుముందు మనం ద్వేషించేది ఎవరో, మనల్ని ప్రేమించేది ఎవరో గుర్తించగలిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనల్ని ప్రేమించేవారెవరో, మనల్ని ద్వేషించేవారెవరో గుర్తించలేని రోజుల్లో మనం ఉన్నాం. నవ్వే ప్రతి ముఖములో ప్రేమ లేదు, ప్రతి కోపం వెనకాల ద్వేషం ఉండదు. కానీ ఏది నిజమో తెలుసుకునే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎవరిని కదిలించినా కన్నీటి కథలు వినిపిస్తాయి. ఈ రోజులలో ఎక్కువ వరకు పగిలిన హృదయాలు, మోసపోయిన జీవితాలే కనిపిస్తాయి. ఈ రోజుల్లో కనిపించనిది ప్రేమే. ఎదుటివారిలో ప్రేమను వెతకడం అనేది సమయం వృధాయే. ఓపికంటే ప్రేమించాలి, కానీ ప్రేమను ఆశించకూడదు. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, మనిషిని బట్టి మారే ప్రేమ వలన ఉపయోగం ఏముంది? నీవు లేకపోతే బ్రతకలేను అనేవారు, నీవుంటే బ్రతకలేను అనే పరిస్థితి. రక్తాలతో నిబంధన చేసుకున్న వారు రక్తం వచ్చే వరకు కొట్టుకుంటున్నారు. ప్రేమ కోసం ఇల్లు వదిలి పారిపోయిన వారు ఇల్లు కోసం ప్రేమను చంపేస్తున్నారు. కానీ ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా మారనిది, మార్పు లేనిది దేవుని ప్రేమ ఒకటే. అందుకే చచ్చిన వారి కొరకు, పనికిరాని వారి కొరకు ప్రాణం పెట్టడానికి తెగించింది. ఆ కల్వరి ప్రేమలో కల్మషం లేదు. అందుకే ఎలాంటి వారినైనా ప్రేమిస్తుంది. పౌలు మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయనలో బలహీనత, వెరితనం ఉందంటాడు. అవును, ఆయన బలహీనత ప్రేమించటం, ఆయన వెరితనం ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించటం. మనుషులు చూపే ప్రేమ వలన ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని ప్రేమ వలన అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి. రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నామని రాయబడి ఉంది. వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము 35వ వచనం గమనిస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? యేసు ప్రభు మనను ప్రేమించడం ద్వారా శ్రమలో విజయం పొందుకుంటున్నాం, బాధను జయిస్తున్నాం. అది హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా ఎదిరిస్తున్నాం. అది ఉపద్రవమైనా, ఖడ్గమైనా విశ్వాసం నుండి మనల్ని దూరం చేయలేవు. ఎందుకు క్రీస్తు కొరకు అన్ని విడిచిపెట్టాలి? ఎందుకు అన్నిటికంటే ఎక్కువగా క్రీస్తుని ప్రేమించాలి? ఎందుకు యేసు ప్రభు మీద ఆధారపడాలి? ఇటువంటి ప్రశ్నలకు ఎప్పుడైనా వచ్చాయా? ఇవి చేయడం వలన దేవుని ప్రేమ నీపై విస్తరిస్తుంది. ఆ ప్రేమలోనే విజయం ఉంది. అందుకే నీవు గెలవాలంటే బలం, బలగం, జ్ఞానం, తెలివి కాదు, ముఖ్యముగా దేవునిన్ను ప్రేమించాలి. దేవునిన్ను ప్రేమించేలా జీవించడమే నిజమైన క్రైస్తవ జీవితం. నీ సంతోషం కొరకు, నీ విజయం కొరకు, సిలువపై ప్రాణం వదిలేసిన ఆ శ్రేష్టమైన కల్వరి ప్రేమ కొరకు నీవేమి చేయగలవు? ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.